ఉన్న ఊర్లోనే పైసా ఖర్చు లేకుండా లక్షలాది రూపాయలు విలువ చేసే నైపుణ్యాన్ని అనేక మంది యువతకు శిక్షణ ద్వారా ఇప్పించి వాళ్ళందరికీ కూడా సుమారుగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అంటే రెండు వేల పదిహేను నుంచి పంతొమ్మిది పంతొమ్మిది వరకు కూడా సుమారుగా రెండు లక్షల మందికి పైగా నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చి నైపుణ్య శిక్షణ ఇచ్చి సుమారుగా అరవై వేల మందికి పైగా ఉద్యోగాలు ఇప్పించిన ఘనత కలిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ని స్కామ్ కింద మార్చి చంద్రబాబు నాయుడు గారిని కావాలని అందులో అరెస్ట్ కింద చూపించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లాంటి విజ్ఞత కలిగిన నాయకుడిని నీతి నిజాయితీతో ఉండే నాయకుడిని క్రమశిక్షణ కలిగిన నాయకుడిని ఎంతోమంది యువతకి ఉపాధి కల్పించిన నాయకుడిని కొన్ని లక్షలాది కోట్లాది మందికి జీవనోపాధి కల్పించిన నాయకుడిని ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అందులో ఏదో పెద్ద స్కామ్ జరిగిపోయిందని భూతత్వంలో చూపించి దాని ద్వారా అతన్ని చంద్రబాబు నాయుడు గారు అని మహోన్నతమైన వ్యక్తిని జైలుకి పంపించిన తీరు చూస్తూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు ఈ రకంగా కించుపరుస్తున్నారా ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు ఈ రకంగా కిల్ చేస్తున్నారా అన్న సంగతి గత ఐదు రోజులుగా జరుగుతున్న పరిణామాలు బట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది మొన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారిని చేయక ముందు వరకు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేక మంది మీద కేసులు పెట్టారు జనసేన నాయకుల మీద కేసులు పెట్టారు బీజేపీ వాళ్ళ మీద కేసులు పెట్టారు వాటి ప్రతిపక్షాలు ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టారు బూటుకాలతో తండించారు రోడ్డు మీద ఈడ్చుకెళ్ళారు అమరావతి మహిళా రైతులని అయితే ఇష్టం వచ్చినట్టు తిట్టారు కొట్టారు అన్నీ జరిగినాయి అయినప్పటికీ కూడా ఈ సైకో జగన్మోహన్ రెడ్డి తాలూకా సైకోయిజం బరి తగ్గక చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాల్సిన అవసరం అతనికి ఏర్పడింది ఆఫ్ కోర్స్ జైల్లో పెట్టారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినంత మాత్రాన మీరు పెట్టిన ఏదైతే ఆరోపణలు ఆరోపించారో అక్రమంగా కేసులు పెట్టారో అది నిజమైపో డెఫినెట్గా రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఒక కడిగిన ముత్యంలో బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉంది కానీ ఇక్కడ మేము అనుమానపడుతుంది మేము మేము కొన్ని కొన్ని సంఘటనలు చూస్తే నిజంగా ఎంత భయం వేస్తుందంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అంత రక్షణ ఉందా జైల్లోని వాటి మీద మేము ఆలోచన చేసుకుంటే నిజంగా ఎంత అనుమానాలు ఎదురవుతున్నాయంటే ఆఖరికి సడన్గా ఆల్ ఆఫ్ సడన్ జైలు తాలూకా సూపరింటెండెంట్ రాహుల్ గారు సుమారుగా పదిహేను రోజులనే సెలవు మీద వెళ్తున్నారని చెప్పి సెలవుకు దరఖాస్తు పెట్టుకున్నారు వెనక ఏ కుట్ర జరుగుతుంది ఇవన్నీ కూడా తాడేపల్లిలో కూర్చొని పబ్జి గేమ్ ఆడుకుంటున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలీదా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి కనుసన్నలోనే జరుగుతున్నాయనే సంగతి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు చిన్న బుడోని అడిగినా చెప్తాడు ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేయిస్తున్నాడు అనే సంగతి అటువంటిది ఆయన రక్షణ గురించి ఈ రోజు వరకు డీజీపీ కూడా బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ కూడా ఇవ్వకపోవడం చూస్తూ ఉంటే మాకు చాలా అనుమానాలు వస్తున్నాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్ఎస్సి టీం తాలూకా రక్షణలో ఉంటారు ఆయన వలయంలో ఉంటారు ఎన్ఎస్సి వలయంలో ఉంటారు అటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఎన్ఎస్సి వలయంలో ఉన్నప్పటికీ కూడా నందిగామ లాంటి ఏరియాస్లోకి వెళ్తే రాళ్ళు ఇచ్చుకొని చంద్రబాబు నాయుడు గారి మీద దాడికి తిరిగితే అందులో ఎన్ఎస్జి వాళ్ళే గాయపడిన పరిస్థితి కూడా మేము గమనించాం చంద్ర ప్రజలందరూ గమనించారు అటువంటి ఎన్ఎస్జీ లాంటి పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా రోడ్డు మీదకి వస్తేనే ఆయనకి విపరీతమైన ఆయన మీద ఎదురుదాడి చేయడానికి వైసీపీ నాయకులు కుట్రలు పండుతూ ఉంటే ఆఖరికి ఎన్ఎస్జి వాళ్ళు లేరు అక్కడ ఎటువంటి భద్రతా సిబ్బంది లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు అక్కడ స్నేహ బ్లాక్లో సేఫ్గా ఉన్నారని చెప్పడానికి మాకేంటి ఆధారం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళడానికి కుటుంబ సభ్యుల్ని కూడా అనుమతించకపోవడాన్ని బట్టి చూస్తే మేము ఎందుకు అనుమాన పడకుండా ఉండాలి చంద్రబాబు నాయుడు గారి భద్రతకి ఎటువంటి లోపం లేదని చెప్పి మంత్రులు ఎవడు మాట్లాడడానికి అసలు మంత్రులకేంటి సంబంధం డీజీపీ కదా బయటకు వచ్చి మాట్లాడాలి అంటే డీజీపీ గారిని కూడా ఇంకొన్ని రోజులు ఏకవచనంతో మాట్లాడే పరిస్థితి తెచ్చుకుంటాడేమో ఆయన ఎందుకంటే డీజీపీ గారు ఈ వ్యవహారం గురించి కనీసం ఒక ప్రతిపక్ష నాయకుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి నలభై సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఈరోజు అక్రమంగా అర్ధరాత్రి పూట గోడలు దూకి దొంగల్లా వెళ్ళి అరెస్ట్ చేసిన తర్వాత అతని రిమాండ్కి పంపించిన తర్వాత ఇప్పటి వరకు కూడా డీజీపీ బయటకు వచ్చి దీని మీద ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టకపోవడం చూస్తూ ఉంటే నిజంగా ఇదంతా కూడా ఒక స్కెచ్లో భాగంగానే కనిపిస్తూ ఉంది ఇందులో డీజీపీ కూడా పాత్రధారయ్యారా పోలీసులు కూడా పాత్రధారులు అయ్యారా ఎస్ పోలీసులు డెఫినెట్గా పాత్రదారులే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన మరుక్షణం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరినీ కూడా హౌస్ అరెస్టులు చేశారు చిన్న స్థాయి నాయకుడి దగ్గర నుంచి పావు బ్యూరో మెంబర్ వరకు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మూడేసి రోజులు ఇళ్లలో నిర్బంధించారు బయటకు ఎవరైనా తప్పించుకొని బయటకు వస్తే వాళ్ళని అరెస్టులు చేశారు వాళ్ళ మీద స్టిల్ ఇప్పటికీ కూడా కేసులు పెడుతూనే ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని అంత వ్యతిరేకత ప్రజా వ్యతిరేకత అంత వెలుపుకినప్పటికీ కూడా ఈ రోజు డీజేపీ దగ్గర నుంచి ఒక్క స్టేట్మెంట్ కూడా రాకపోవడం చూస్తూ ఉంటే నిజంగా మాకు చాలా మాకు చాలా అనుమానాలుగా ఉన్నాయి ఆఖరికి బోనమ్మ గారు అక్కడికి వెళ్ళి నాలో సగభాగం అక్కడ వదిలేసినట్టుంది ఆయన కట్టిన కట్ట ఆయన కట్టిన బిల్డింగ్లోనే ఆయన కట్టబడేశారు అని ఆవిడ మాట్లాడుతూ ఉంటే ఆయన తాలూకా రక్షణ విషయంలో సొంత భారీకే నమ్మకం కలగట్లేదు లోపలికెళ్ళి వచ్చిన భార్యకే నమ్మకం కలగట్లేదు అతను భద్రత విషయంలో ఆఖరికి ఆయన చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఎలా ఉన్నారు జైల్లో ఏం చేస్తున్నారు అన్న విషయాలన్నీ సాక్షి ఛానల్కి తాడేపల్లి ప్యాలెస్కి లైవ్లు లైవ్ వెళ్తున్నాయంట అంటే బట్టి ఆ సైకోకి ఇంకెంత సైకోయిజంలో ఎంత పెరాకాస్ట్కి వెళ్ళడో ఒకసారి ఆలోచించండి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఏం జరుగుతుంది ఆకస్మికంగా సెలవుపై వెళ్ళిన జైలు సూపర్టెంటు రాహుల్ చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ లోకేష్ బాలకృష్ణ ములాఖత్ అయిన కొద్దిసేపటికే అతను వెళ్ళిపోయాడు జైలు శాఖ డిఐజీకి ఆ బాధ్యతలు ఇచ్చారు ప్రభుత్వ పెద్దలే బలవంతంగా సెలవుపై రాహుల్ని పంపించారని ప్రచారం కుట్రలకు జైలు కేంద్రంగా మారుతుందా అని తెదేపా అంటే తెలుగుదేశం పార్టీ అనుమానం అంట అంటే అంత ముందు రాహుల్ అనే సూపర్ నింట్ ఉన్నారు జైల్లోకి నారా చంద్రబాబు గారు రాగానే ఇతన్ని బయటికి పంపించి వేరే అతన్ని పిలిపించి నారా చంద్రబాబు నాయుడు గారిని జైల్లోనే చంపించాలి అని పెద్దలు నిర్ణయించుకొని ఎలా చేశారు అని ఈనాడు రామోజీరావు రాయించాడు దీనికి రామోజీరావు నీకు కళ్ళు దొబ్బిని చెవులు దొబ్బిని నువ్వు మెంటల్లీ సిక్ అయిపోయినట్టుండవు ఎందుకంటే ఈ కేసులు పడి 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 అందరు నీలాగే దొంగలు అందరి నీలాగే స్వార్థపరులు అందరూ నీలాగానే షాడిస్ట్లు అని అనుకుంటున్నావు కదా రియల్ నీకు కొద్ది చెప్తా నీ కొడుకు నీకు చెప్పాడో లేదో జైలు సూపర్నెంట్ రాహుల్ అనే వ్యక్తి నేను ప్రజలకు కూడా చెప్తున్నా జైలు సూపర్నెట్ గారు ఈయన ఒంగోలు వ్యక్తి ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు భార్య నలభై ఎనిమిదేళ్ళు ఆ ఎమ్మడి పాపం ఆరోగ్యం బాగల హాస్పిటల్లో సీరియస్గా చావు బతుకుల మధ్యలో ఉంది ఇతను ఒక పక్కేమో భార్య చావు బతుకుల్లో ఉంది బతుకుతో చచ్చుందో నా అటెండెన్స్ కావాలి కదా భర్తని అని ఫీల్ అవుతూ ఉంటే ఇక్కడేమో ఈ సెల్లో నారా చంద్రబాబు ఉన్నాడు చివరికి అతను తట్టుకోలేక కాడ నుంచి హాస్పిటల్ నుంచి ఫోన్లు వస్తుంటే వాళ్ళ అమ్మాయి దగ్గర నుంచి సార్ అర్జెంట్కి వెళ్ళాలండి నా భార్య మరి చూసుకోవాలి కదా అంటే ఇక కంపల్సరీ అయిపోయి అతన్ని సెలవు మీద పంపించారు అప్పుడు వేరే వాళ్ళు సడన్గా ఒక ఇన్ఛార్జిని వేశారు వెళ్ళిపోయిన తర్వాత రాహుల్ గారు హాస్పిటల్కి వెళ్తే ఆయన భార్య చనిపోయింది వరే బుద్ధులేనుడా రామోజీరావు వింటున్నావా నీ చిన్న కొడుకు ఎలా చచ్చిపోయాడు అనారోగ్యంతో రాహుల్ గారి భార్య ఎలాగే చచ్చిపోయాడు చచ్చిపోయింది లేనుడా ఇంత డౌట్ పెట్టిస్తావా ప్రజల్లో నీ చెత్త పేపర్ ఉందని ఒక అమ్మాయి చచ్చిపోతే దాని మీద వ్యభచారం చేస్తావా రాజకీయ వ్యభచారం నువ్వు ఈనాడు అనే పేపర్ పెట్టి ఆ పేపర్లో అక్షరాలని వేషలుగా మార్చి రాజకీయ వ్యభిచారం చేస్తున్నావు ఎప్పటికైనా సరే ఆ అక్షరాలు వేషలుగా మారాయి నువ్వు మార్చావు కాబట్టి ఏదో రోజు అక్షరాలే నీకు ఏడ్స్ కుళ్ళి కుళ్ళి చస్తావు ఒక ఆడకూతురు చచ్చిపోతే హాస్పిటల్లో పాపం రాహుల్ అనేవాడు కన్నీళ్ళు అయితే ఆ కుటుంబం పక్కన నడుస్తుంటే అతన్ని కావాలని పంపించారా ప్రభుత్వంలో పెద్దలు నీ అయ్యా ప్రూవ్ చేయరా ప్రతి దానికి రాజకీయమేనా తిట్టి 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 జగన్న అతను నీకు సిగ్గరేది లేకుండా పోయిందిరా ఏవైనా సరే నీ ఫ్రెండు చంద్రబాబు బయటికి తేవాలి నిజాయితీకి తీసుకురా నిజాయితీకి తీసుకెళ్ళి ఇంత ఘోరమా సపోజ్ నేను చెప్తున్నా ఆయన భార్య కోసం హాస్పిటల్కి వెళ్ళాడు చచ్చిపోయింది రేపు రామోజీరావు చచ్చాడు అనుకోండి అతను కొడుకున్నాడు కదా కిరణ్ ఆ శవాన్ని చూడటానికి ఎల్లా సోమాజివాళ్ళలో ఈనాడు ఆఫీసులో ఉండి నిజాయితీగా వర్క్ చేస్తూ ఉంటాడా ఎల్లడా మా నాన్న శవం కంటే నాకు పత్రికే ముఖ్యం ప్రజలే ముఖ్యం అంటాడా సపోజ్ రామోజరావు నీ కొడుకే తెచ్చాడు అనుకో ఆయన భార్య ఉంది కదా రాను నేను మార్గదర్శిలో ఉంటాను ప్రజలకు నేను సేవ చేయాలి ఎలదరా నీ కోడలు నీ కోడలు ఏడుస్తూ నీ కొడుకు చేస్తే ఎలదా చూసి కన్నీళ్ళు పెట్టుకోదా మీకేమైనా కన్నీళ్ళు ఉండేది రాహుల్ గారి కన్నీళ్ళు ఉండవా ఆయన భార్య చావు ఉండి లీవ్ అడుగుతుంటే వాళ్ళు మానవత్వంతో ఇస్తే ఆయన వెళ్ళాడో లేదో ప్రభుత్వ పెద్దలంట వేరేవాడు తీసుకొచ్చారంట ఇదో రవికిరణ్ అంట అతను వీళ్ళ అప్పుడే అతను అతనంట ఈ ఉండ అప్పుడు లేటెస్ట్ కూర్చొని ఆయన బొగ్గన గారి మంత్రి బొగ్గన ఆర్థిక మంత్రి ఆయన దగ్గర బంధువు అంట అందుకి ఎందుకు ఇతను నేయించారు ఏమన్నా ఉందండి అంటే ప్రతి ఆఫీసర్ కూడా మీలాగే అనుకున్నారా మీరు ఏమనుకుంటారు అమ్మో మాలాగా రవికిరణ్ ఉంటాడేమో నేను జగన్ నాశనం కావాలని పేపర్లో రాస్తుంటాను నేను జగన్ నాశనం కావాలని చెప్పి మా ఈటీవీలో పెడుతున్నాను మా మా వాడు మా రాధాకృష్ణ గౌడ్ కూడా ఏబిఎల్లో కూడా జగన్ నాశనం కావాలని చెప్పి ఎప్పుడు డైలీ డెలిగేట్ చేస్తుంటాము అలాగే టీవీ ఫైవ్లో జగన్ నాశనం కావాలి టెలికా చేస్తుంటాము అలా అనుకున్నారా రవికి రండి మీరు అటు అనుకోకలేదురా అతను చాలా మంచివాడు అతనికి బ్యాడ్ హిస్టరీ ఏమి లేదు నువ్వు చూడండి అతనికి ఎన్కౌంటర్ చేసే హిస్టరీ మీలాగా ఓ పేపర్ నడం పెట్టుకుని ఒక టీవీ నడం పెట్టుకుని ఒక ప్రభుత్వాన్ని నాశనం చేయాలి మా కమ్మోడు అది కూడా కమ్మాలో మా చంద్రబాబే ముఖ్యమంత్రి రావాలి అతను ఎంత తినొచ్చు ఏవైనా చేయొచ్చు ఎన్ని మటర్లైన్ చేయొచ్చు ఆడవాళ్ళ జీవితాలు ఆడుకోవచ్చు ఆయన మా కమ్మోడు మా చంద్రబాబే ఆ తప్ప ఎవరు కూర్చోడానికి వీలేదు బచ్చ జగన్ అంతా జగన్ ఎన్ని మంచి పనులు చేసినా సరే మాకు ఇష్టం లేదు ఎన్ని మంచి పనులు చేసినా నేను ఇక మీతో వేస్ట్రా మీరు ఎన్ని తిడుతున్నారో జగన్ గారిని తిట్టి 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 మా చంద్రబాబు గెలుస్తాడు అన్నప్పుడు మీ మీ పేపర్లు చదివి చదివిన మీ టీవీలు చూసిన ప్రజలు మొత్తం జగన్ గారిని నమ్మారు నూట యాభై ఒకటి ఇచ్చారు మళ్ళీ మీ పులురాతలు రాయండి యజ్ఞాలు చేయండి చేతబడి చేయండి ప్రజలు మొత్తం జగన్ గారు జగన్ గారిని తన గుండెలో పెట్టుకున్నారు జగన్ గారు మంచి పనులు చేసినంత కాలం ఆయనే ముఖ్యమంత్రి ఆయనే ప్రజాసేవకుడు ప్రజల్ని బిడ్డల్లా చూస్తాడు దేవుళ్ళ చూస్తాడు